బంగ్లాదేశ్ బాయ్కాట్ భారత్ అనే ఒక వార్త ఇది తెలుగు మీడియాలో దాదాపు అన్ని అన్ని పత్రికల్లో వచ్చింది భారత వస్తువుల బహిష్కరణకు ప్రతిపక్షం పిలుపు ఎక్కడ అక్కడ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని ఆరోపణ బాయ్కాట్ భారత్ అంటే ముందు మీ భార్యల చిరున కాల్ చేయండి హసీనా బంగ్లాదేశ్ భారత్ మద్దతు ఏర్పడిన దేశం ఇండియాతో అత్యంత సుదీర్ఘమైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం వాణిజ్య అవసరాలకు మన పైన ఆధారపడడమే కాకుండా గతంలో భారత ఉపఖండంలో భాగంగా ఉండి సాంస్కృతికంగాను భారత్కి ఎంతో దగ్గరైన దేశం అలాంటి దేశంలో ఇప్పుడు బాయ్కాట్ ఇండియా అనే ఆదం బయలుదేరింది బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా జనవరిలో ఐదవసారి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని తమ సొంత ప్రయోజనాల కోసం షేక్ హసీనానే మళ్ళీ ప్రధాని అయ్యేలా గత ఎన్నికల్లో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని ఐరోపా అమెరికా దేశాల్లో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు తొలుత బాయ్కాట్ భారత్ ఉద్యమానికి పిలుపునిచ్చారు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను కొనవద్దని వాడవద్దని బంగ్లాదేశ్ ప్రజలను కోరారు ప్రస్తుతం ప్యారిస్లో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఈ ఆన్లైన్ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు ప్రవాసీ బంగ్లాదేశీయుల పిలుపునకు బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాల నుంచి మద్దతు రావడంతో ప్రతిపక్ష బిఎన్పి ఈ బైకాట్ భారత్ నినాదాన్ని అందిపుచ్చుకుంది షేక్ హసీనా భారతదేశ అవసరాల కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తుంది ఈసారి బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు అత్యంత వివాదాస్పదమైనప్పటికీ ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ హసీనా ప్రధాని అయిన వెంటనే భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడము మద్దతు ప్రకటించ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమై వ్యాఖ్యానించింది అయితే బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ ఉద్యమం జనం నుంచి పుట్టలేదని కేవలం రాజకీయ ఎజెండానని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది సోషల్ మీడియాలో ఉండే ట్రెండింగ్ ఉంది తప్ప వాస్తవంలో అంతగా జనాదరణ లేదన్నారు బాయ్కాట్ భారత్ నినాదంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను బాయ్కాట్ చేయాలంటే ప్రతిపక్ష బిఎన్పి నేతలు దిగుమతి చేసుకున్న వస్తువులన్నింటినీ వారు కాల్ చేయాలని అన్నారు వీటి వీటితో పాటుగా ఇండియాను దిగుమతి చేసుకుంటున్న మసాలాలు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి ఇవేమీ లేకుండా ఆహారం వండుకొని తినాలన్నారు కాగా ఇటీవల మాల్దీవుల్లో ఇండియా అవుట్ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే గతంలో ప్రతిపక్షంలో ఉన్న మహీజు ఈ నినాదంతో అధికారంలోకి వచ్చారు కాగా రంజాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు యాభై వేల టన్నుల ఉల్లిగడ్డలను పంపాలని భారత ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త బంగ్లాదేశ్ బాయ్కాట్ మన సమీప దేశంలో జరిగిన ఒకనొక పరిణామం ఎందుకు ఏమిటనే వివరాలు ఇక చెప్పడానికంటే చదివితే బాగుంటుందని ఆ వివరాలన్నీ చదివి వినిపించినా